నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి శ్రీ గురు భో నమ మహాగణాధిపతే నమ మునుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి మునుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యభానాన్ని అనుసరించి మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను పరిశీలించి శుభతిదీ గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాల్లో రావాల్సినటువంటి అధికార పత్రాలు చేతికి వస్తాయి ఇసుక వ్యాపారం ఇటికిలాళ్ల వ్యాపారం ఇనుము వ్యాపారం చాలా బాగుంటుంది మంచి లాభాలు కలిసి వస్తాయి అయితే అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి అదేవిధంగా ప్రతి వ్యక్తికి కూడాను ఏదో రకమైన ప్రయోజనం చేయాల్సిన పరిస్థితి కలుగుతుంది ఇందువల్ల మీకు వచ్చే లాభాల్లో కొంత భాగం పక్కన పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఏమాత్రం శ్రమ చేయని వాళ్ళకు కూడాను వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది అని వాళ్ళకి మీరు డబ్బులు సమర్పించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది సంతాన సంబంధాల విషయాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి డబ్బులు ఏదో విధంగా సర్దుబాటు అవుతాయి ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచిచ్చి నిర్ణయాలు తీసుకుంటారు ఎంతో ఖర్చు పెట్టి సంతానాలు చదివిస్తున్నాం మనం కట్టలేనటువంటి మనకు తహాతుకు మించినటువంటి ఫీజులు కడుతున్నాం వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఏమో అసలు వాళ్ళకి ఏ విధంగా ఈ చదువు ఉపయోగపడుతుందో అనేటువంటి భావనలు మీరుంటారు పిల్లల్ని నిరుత్సాహపరచం ఇష్టం లేక వేలకు వేలు లక్షలకు లక్షలు ఫీజులు కట్టి వాళ్ళ చదివించడానికి మీరు పూరుకుంటారు చదువుని కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎవరికైతే లక్ష్మీ కటాక్షం ఉంటుందో వాళ్ళకి మాత్రమే సరస్వతి కటాక్షం కలుగుతుంది మెరిట్ మార్కులు సాధించి మీ స్కూల్లో నాకు అడ్మిషన్ ఇవ్వండి మీ కాలేజీలో నాకు అడ్మిషన్ ఇవ్వండి నేను పేదవాడిని మెరిట్ మార్కులు వచ్చినాయి స్కూల్ ఫస్ట్ వచ్చాను అని బతిని అడుక్కున్న మిమ్మల్ని వెళ్ళగొడతారు తప్ప ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఆదరించే వాళ్ళు ఉండరు డబ్బులు అంటే డబ్బులు కట్టగలిగితే ఫీజు కట్ట చదువుకో లేకపోతే మా కాంపౌండ్లో కూడా రావాక బయటికి పో ఇది పరిస్థితి ఈ రకమైన పరిస్థితిలో విద్య సామాన్యుడికి అందుబాటులో లేక కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలతోటి కుళ్ళిపోయినటువంటి ఈ సమాజంలో ఏ విధంగా మనం మనుగడ సాగించాలి అనేటువంటి ఆలోచన మీలో కలుగుతుంది ఎంతోమంది ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎంతోమంది దేశానికి సేవ చేసినటువంటి అధికారులు ఉన్నప్పటికీ కూడాను ఈ రకంగా జరగటం మీ మా మీ యొక్క మానసిక వేదనకు కారణమవుతుంది అంతేకాకుండా కళా సాంస్కృతిక రంగాల్లో క్రీడా రంగంలో ఉన్న రాజకీయాల్ని అధిగమించి మీకు రావాల్సిన గుర్తింపుని మీరు పొందగలుగుతారు అందులో ఏమీ సందేహం లేదు అదేవిధంగా మిమ్మల్ని కించపరిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే కూడాను అధికమైనటువంటి స్థానాన్ని సంపాదించాలని పోటీ పరీక్షలు విజయం సాధించి మంచి ఫలితాలు పొంది అధికారం కలిగిన ఉద్యోగం సంపాదించి వాళ్ళందరికీ గుణపాఠం చెప్పాలని చెప్పి మీరు భావిస్తారు అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకున్న జాగ్రత్తలు సక్రమైనటువంటి మంచి ఫలితాలు ఇస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు ప్రతి విషయంలో కూడాను భగవంతుల మీద భారం వేసి మీరు కార్యక్రమాలని నిర్వహిస్తారు కుటుంబంలో సహోజతో కూడినటువంటి వాతావరణం కోసం మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు ఈ మేషరాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పరిమీద వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టములక తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములిక గులతోటి పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం నివారణ వారసుతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కుపుతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్లయ్యని వేరు పొడి కలుస్తుంది తల ఈసరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులకుకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి లేడు ఒత్తులు వినాయక స్వామివారికి తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నారాయణ వత్తులు వైష్ణవదేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసూదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలుగుతుంది శిరచరాస్తు సంబంధించిన ఈ ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి ఖర్చుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్ యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్టడం కోసం మన మహాయ మహర్షి బృందం మహాబునులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూడబల్యూడబల్యూ డాట్ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా ఖర్చుబాటు బాగుంటుంది పది రూపాయలు వస్తాయని భావించే చోట వంద రూపాయలు వస్తాయి వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకి పుస్తకాలకి ఫీజులకి లెక్కలేనంత డబ్బుని మీరు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది భగవంతు దేవి వల్ల మనకు ఆ స్తోమత ఉంది కాబట్టి చక్కగా పిల్లలు చదివించుకుందాం అనే నిర్ణయంతో మీరుంటారు స్త్రీలతోటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది ఉన్నత స్థానాల్లో అధికారంలో ఉన్న స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది వాళ్ళ వల్ల ఎలాంటి నష్టం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు అవి ఫలిస్తాయి వాళ్ళని ప్రసన్నం చేసుకొని మీ మంచితనం ఏమిటో వాళ్ళకి తెలియజేస్తారు మీ మీద వచ్చిన అపవాదులు ఏవైతే ఉన్నాయో వాటి చక్కగా వివరణిస్తారు అమ్మా నేను కాదు కాను పలానా వాళ్ళు పలానా విధంగా చేశారు కార్యాలయంలో మొదటిచ్చి ఉన్నాను నేను కష్టపడుతున్నాను ప్రమోషన్ కోసం కూడా నేను ఏనాడు మిమ్మల్ని అడగలేదు నన్ను మీరు వేరే వ్యక్తిగా భావించి నేనేదో తప్పు చేశానని చెప్పని నాకు ఛార్జీ మిమ్మల్ని మీరు ఇచ్చారు అలా కాదమ్మా జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఇవి ఆఫీసులో నిజంగా కష్టపడి పనిచేస్తుంది నేను అని మీరు సోదాహరంగా వివరాలన్నీ చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మార్చి మీకు మేలు జరిగే విధంగా పరిస్థితుల్ని మర్చుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రేమ సంబంధమైన వివాహ వ్యవహారాలు ఇతరులతో ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా దూరంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఇందువల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు జీవితంలో నష్టపోతాం అనేటువంటి భావన బాధ మీకు కలుగుతుంది ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారికి విద్యా సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి మెడికల్ సీటు వస్తుంది అదేవిధంగా ఐఐటి సీటు కూడా వస్తుంది ఉద్యోగ పరితనాలు తెలుసుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వివాహాది శుభకార్య సంబంధమైన విషయాలు దానికి సంబంధించిన చర్చలు ఫలిస్తాయి దానికి సంబంధించిన ముహూర్తాలు కూడా పెట్టుకోవడం అనేది ఈ వారంలో జరిగిపోతుంది పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఎక్కడ కూడాను ఒక కులిక్కి పరిస్థితిగా గోచరిస్తుంది దానికి కాస్త సమయం పడుతుందో చెప్పని మీరు భావిస్తారు అదే కోణంలో కొంత వేచి ఉండాలని చెప్పని చూస్తారు కుదిరిన శుభకార్యాలని ఘనంగా చేయాలని ఒక మానసికంగా దృఢమైన నిర్ణయం తీసుకుంటారు మీ మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరికి చెప్పకుండా భారిక మాత్రమే చెప్తారు మీ ఆంతరికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని విషయాలు చెప్పకుండా దాస్తారు ఇది మంచి పద్ధతి మీకు సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడానో ఇతరులెక్కిపోద్దు అందువల్ల మీరు నష్టపోతారు చాలా బాధపడతారు జాతకంలో గరగతులు లేకపోతే ఎలాంటి సంఘటనలైనా జరగచ్చు ఉదాహరణకి నెల్లూరులో ఒక అతను రోడ్డు మీద వస్తున్నంటే ఎదురుకుంటే ఓ పెద్ద మనిషి వచ్చి ఎవరిని అర్జెంటుగా ఫోన్ చేయాలి మా అమ్మకు ఒంట్లో బాగాలేదంటే ఆయన ఫోన్ ఇచ్చాడు ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్లో మాట్లాడాడు ఒక పది నిమిషాలు సెల్ ఫోన్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు వారం తర్వాత పోలీసులు వచ్చి ఇతను పట్టుకున్నారు కాలం అంటే ఎవరినో మర్డర్ చేయమని చెప్పని చెప్పారట అది కూడా ఇతని ఫోన్ నుంచి ఆ వెళ్ళి వెళ్ళటం వల్ల ఇతని ఫోన్ నంబర్ పట్టుకొని పోలీసులు వచ్చి నేను మర్డర్ కేసులో ఇరికిస్తున్నావు నువ్వు ప్రధాన ముద్దాయివి కాల్ వచ్చింది నీ సెల్ ఫోన్ నుంచే కాబట్టి నువ్వే ముద్దాయి అని చెప్పని నానా విధాలుగా అగసాటు పెట్టి ఇతన్ని నిందితుడిగా చేర్చి కోర్టులో పెట్టి జైలుకి పంపిస్తారు ఇది వాస్తవ వాస్తవంగా జరిగిన పరిస్థితి ఇది ఎందుకంటే ఎప్పుడైనా సరే జాతకంలో శనిగ్రహ పరిస్థితి బాగా లేకపోతే ఇదే విధంగా జరుగుతుంది కనుక మీరు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండండి అనవసరమైన వ్యక్తులతోటి సంభాషణలు వద్దు మీ సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో ఉన్నటువంటి బంగారం ఏదైతే ఉందో దాన్ని బ్యాంకు లాకర్లో పెట్టడం చెప్పదగినటువంటి సూచన లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం చాలా మంచిది మీరు చేస్తున్న దాన ధర్మాలు మీరు చేస్తున్నటువంటి మంచి పనులు విద్యాదానాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది అయితే డొనేషన్లు ఎక్కువగా కలెక్ట్ చేస్తున్నారని మీ మీద ప్రచారం వచ్చే అవకాశం ఉంది అది అవకాశమే కాదు నిజం కూడా నలుగురితో పాటు నారాయణ పదమూడుతో పాటు గోవింద మిగతా వాళ్ళందరూ ఆ విధంగా ఫీజులు తీసుకుంటే అందరికంటే బాగా చెప్తున్నారు మనం ఫీజులు సరిగ్గా తీసుకోకపోతే డొనేషన్లు తీసుకోకపోతే మా స్కూల్ యొక్క పొరపా తగ్గుతుంది వీళ్ళు చెప్పరు కాబట్టి వీళ్ళు ఫీజులు అడగట్లేదు అని చెప్పి అనుకుంటారు అనేటువంటి ఒక ఒక్కరి భావనతోటి మీరు ఉండటం జరుగుతుంది మీరు కూడా ఫీజులు అధికంగా డొనేషన్లు అధికంగా కలెక్ట్ చేయటం అనేది జరుగుతుంది వీలైతే పేదవాళ్ళకి కొంత సహాయం చేయండి భగవంతుడు మిమ్మల్ని మెచ్చుకుంటాడు మీ యొక్క పుణ్యఫలం అనేది పెరుగుతుంది మీ బిడ్డలకి వచ్చే జన్మలో కూడా విద్యాదానం చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు మంది కర్మభూమి కనుక ఈ సూచన చేయటం అనేది జరుగుతోంది వివాది శుభకార్యాల విషయంలో సంబంధాలు దగ్గరగా వస్తాయి దూరంగా వెళ్ళిపోతాయి ఏ సంబంధం కూడా కుదరనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా మీకు అన్ని విధాలుగా బాగున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో దాన్ని ఖరారు చేద్దామని చెప్పని మీరు భావించిన పద్ధతిలో ఇంట్లో వాళ్ళకి ఆ సంబంధం నచ్చదు అబ్బాయి అంత హైట్గా లేడు అమెరికాలో చదువుకోవట్లేదు అమెరికాలో ఉద్యోగం చేయట్లేదు నాకు విదేశీ సంబంధాలు కావాలి ఆరు అడుగులు ఉంటే కానీ నేను ఒప్పుకోను అని ఇలాంటి సాకులు చెప్పి వచ్చిన ప్రతి సంబంధం ఎలా మీకు విసుగుబట్టి మనకెందుకులే వాళ్ళకి నచ్చిన సంబంధం వాళ్ళు చూసుకున్నాక పెళ్లి ఖర్చులు మనం ఘనంగా పెట్టుకొని చేద్దాం ఈ పెళ్లి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు అని ఒక కఠినమైన నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు సొంత వాళ్ళు మాట విన్నప్పుడు మీరు మాత్రం చేయగలిగిందే ఉంది అన్నిటికీ కాలమే పరిష్కారం అనేది చూపిస్తుంది అని మీరు నమ్ముతారు ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట తొమ్మిది ఏదైనా పరిమితం వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ వైద్యం వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఐటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగాల పరంగా మీ సాయి మీ స్థానం పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతాయి ఇన్నాళ్ళు రానటువంటి అవకాశం వచ్చేందుకు ఎంతగానో సంతోషిస్తారు దాన్ని నిలబెట్టుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు శారీరకమైన మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది ఇరవై నాలుగు గంటలు వృత్తి గురించి ఆలోచిస్తారు ఎలా డెవలప్ చేయాలి ఏం చేయాలి అనే విషయాల మీదే వద్దనుకున్న ఆలోచనలు అలా తిరుగుతూ ఉంటాయి గద్దించిపోయిన వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మీ మానసిక వేధలకు కారణమవుతాయి నేనెంతో పురోభిద్ధి సాధించాను ఎంతో సంపాదించాను మంచి స్థితిలో ఉన్నాను దీన్ని చూసి ఆనందించేటువంటి నా ఆత్మీయుడు లేకుండా పోయాడు దూరంగా వెళ్ళిపోయాడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు అనేటువంటి భావన బాధ మీకు కలుగుతుంది కాలమై దీనికి పరిష్కారం కనుగొనాలి కానీ మనుషులెవరు కూడా ఓదార్చేటువంటి కష్టం కాదది ఆర్థికపరమైన విషయాల్లో స్థిమితమైనటువంటి స్థితిని సాధించగలుగుతారు ఎక్కడ కూడా ఎవరికి రూపాయి బాకీ లేనటువంటి పరిస్థితి ఏర్పరచుకుంటారు స్థిరాస్తుల అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాటిని కూడా అభివృద్ధి చేయగలుగుతారు కొన్ని స్థిరాస్తులు ఒక చోట అమ్మి మంచి ఖరీదైనటువంటి స్థిరాస్తులు మరోచోట కొనుక్కోగలుగుతారు భార్య పేరు మీద ఒక ఇంటిని కానీ ఒక స్థలాన్ని కానీ కొనాలని మీ ఆలోచన ఒక రూపకల్పనకు వస్తుంది వారం విద్యా సంబంధమైన విషయాలు ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బ్యూటీ పార్లర్కి సంబంధించిన విషయాలు అలంకార సామాగ్రికి సంబంధించిన విషయాలు సినీ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా టీవీ రంగంలో ఉన్నవారికి ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి కెమెరా రంగంలో ఉన్నవారికి స్టేషనరీ రంగంలో ఉన్నవారికి చార్ట్ అకౌంటెంట్స్కి వీళ్ళకందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది మీ ప్రతిభా పాఠవాలు మీ నైపుణ్యం అందరూ గుర్తిస్తారు గతంలో ఒకటే వర్క్ పెరుగుతుంది దాన్ని మరీ జాగ్రత్తగా చేయాలి మనం ఏదో హడావుడిగా చేసి పంపిస్తే మనగుణ పేరు పోతుంది అనే భయంతో ప్రత్యే విషయంలో కూడాను వర్కర్లకు కూడా పని అప్పగించకుండా మీరే స్వయంగా చూసుకొని దానికి ఒక పేరు వచ్చే విధంగా మీరు చేస్తారు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలకు కానివ్వండి లేకపోతే విద్యా సంస్థలకు కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి దైవ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి దొంగ దొంగ దొంగభావాలని దొంగ గురువుల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు వాళ్ళ మాటలు విని ప్రభావితులైపోయి అన్యాయంగా కొన్ని వేల రూపాయల డబ్బుల్ని నాశనం చేసుకోవటం అనేది జరుగుతుంది అంతకంటే కూడాను పరుగు పోయిందే అనే బాధ మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తుంది సరే ఏది ఏమైనా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాటలు విని నడుచుకోవటం అనేది చెప్పదగిన సూచన ప్రతి విషయంలో కూడాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దు అవి అంతగా కలిసి రావు మీ ఆత్మీయులు మీ సన్నిహితులు మీ తల్లిదండ్రులు లేదా మీ ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళతో చెప్పి ఈ చెయ్యాలనుకుంటాను మంచా చెడా అని వాళ్ళొక మాట చెప్పి వాళ్ళ అనుభవం ఇచ్చే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు మీరు స్వీకరించి మీరు ఆ కార్యక్రమాలు చేస్తే సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సమాజంలో గొప్ప వ్యక్తిగా పేరున్న మీకు మరింత గొప్ప వ్యక్తిగా మీ యొక్క క్రెడిబిలిటీ మీ యొక్క గుడ్ విల్లు పెరిగే పరిస్థితి గోచరిస్తుంది ఏది ఏమైనా అదృష్టాన్ని మీరు ఎక్కువగా నమ్ముకోరు దేవుడి మీదనే భార వేస్తారు కష్టపడి సానుకూల ఫలితాలు సాధిస్తారు సన్నిహితులైనటువంటి వారికి స్నేహితులకి భాగస్వాములకి తగినటువంటి న్యాయం చేస్తారు అంతేగాని మీరొక్కళ్ళే పొట్ట నిండా తిని మిగతా వాళ్ళకి రూపాయి పెట్టని పరిస్థితి మీరు చెయ్యరు నలుగురికి పెట్టి మీరు తింటారు దాన్ని అమృత భోజి అంటారు నలుగురికి పెట్టి తినేవాడిని అమృత భోజి అంటారు ఎవరికి పెట్టకూడదు ఒక్కడే తినేవాడిని మృత భోజి అంటాడు మృత భోజి అసలు దాని విలువ లేదు కనుక ఎక్కడ మనం ధర్మంగా ప్రవర్తించాలి ఎక్కడ మనం న్యాయంగా ప్రవర్తించాలి అనే విషయాలు స్పష్టంగా తెలుసుకుంటారు కొంత సంతానంలో దిక్కాల ధోరణ ఏర్పడుతుంది ప్రశాంతంగా ఆలోచించి నిదానంగా చెబుదాం అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న వ్యూహం కూడా ఫలిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములికా గులతోటి పొగవేయటం నాగచంద్రాన్ని ధరించడం సర్పదోష నివారణ శూన్లతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల ఈశ్వరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సప్రార్థిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులకు రాగలుగుతారు దానికి ఉన్నటువంటి అది ఇప్పుడు చెప్పినటువంటి ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్ల జిల్లేడు ఒత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వైష్ణవ దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగశుద్ధూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపుతోటి దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి యాగాది కతువులు చేయలేరు అది అందరి వలన సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్ట కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్ట కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబనులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు తీసుకురా స్వతంత్ర నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి నచ్చనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది మౌనం వహిస్తారు తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని ఆలోచిస్తారు మీ ప్రయోజనాలు కొన్ని దెబ్బతిన్న మీ వ్యక్తిత్వాన్ని మీరు కాపాడుకోగలుగుతారు సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి మెడికల్ సీటు ఐఐటి సీటు టెక్నికల్ రంగంలో సీటు డెడ్స్ట్గా ప్రయత్నిస్తే డెంటల్లో సీటు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది క్రీడల్లోనూ సాంస్కృతిక రంగంలోనూ మీకు వచ్చినటువంటి సర్టిఫికెట్ అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి ఈ ఉపయోగపడతాయి వాటి ద్వారా విద్యా సంస్థల్లో మీరు చదువుకోవడానికి మంచి అవకాశం లభిస్తుంది ఫీజులో కన్సెషన్ లభిస్తుంది కొంతమందికి విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి మంచి అవకాశాలు కలిగి వస్తాయి కొంతమందికి యూరోప్ కంట్రీస్కి వెళ్ళటానికి మంచి అవకాశాలు ఉన్నాయి కొంతమంది అమెరికా వెళ్ళటానికి అవకాశాలు కలిసి వస్తాయి చదువుకోవడానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం గోచరిస్తుంది ప్రతి విషయాన్ని కూడాను ఆచితూచి వ్యవహరిస్తారు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు వృత్తి ఉద్యోగం దైవం ఇవి తప్ప దేని మీద మీరు జాస పెట్టుకోరు అది మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది మెడిటేషన్లో ఏకాగ్రత కుదురుతుంది అన్నీ సక్రమంగానే ఉంటాయి మీ తోడబుట్టిన వాళ్ళకి సోదరులకు కానివ్వండి సోదరి మనులకు కానివ్వండి కొంత ఆర్థిక సహాయం మీరు చేయటం అనేది జరుగుతుంది అది ఇంట్లో వాళ్ళకి తెలిసి నారా రకాలుగా రపస్ చేస్తారు ఇంకేముంది మొత్తం డబ్బులు వాళ్ళకి పెడుతున్నాడు నేను నా పిల్లలు అడుక్కు తినాలి మాకు బొచ్చే గతి మాకు చెప్పే గతి వాళ్ళ చెల్లెలకి వాళ్ళ తమ్ముళ్ళకి పెట్టుకునే వాటికి అసలు నన్ను పెళ్లి చేసుకున్నట్టు ఈ పిల్లలందుకు అన్నట్టు వీళ్ళని ఏం చేయాలి వీళ్ళని బావిలో పడేయాలా నేను బావిలో దూకాలా అని నాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరుగుతుంది చెయ్యక చెయ్యక ఎప్పుడో ఒక్కసారి వాళ్ళ కొద్దిగా ఒక రూపాయి తరిస్తే ఓర్చుకోలేని వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా అని మీరంతగానో బాధపడతారు సరే ఈసారి మనం సహాయం చేసేటప్పుడు ఎవరికీ తెలియకుండా చాలా గుప్తంగా చాలా గోప్యంగా చేయాలి అని అనుకుంటారు కానీ వీళ్ళు గొడవ పెట్టారని చెప్పని మీ అభిప్రాయంలో మార్పు తెచ్చుకోరు నా మీద ఉన్న బాధ్యత ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలి తల్లిదండ్రులకి ద్వారా చేయిద్దామంటే వాళ్ళు వృద్ధులైపోయారు వాళ్ళ దగ్గర డబ్బు లేదు ఆరోగ్యం లేదు నేను నా బాధ్యతను నేను విస్మరిస్తే రేపు నాకు సంబంధించిన బాధ్యత కూడా నా కొడుకులు పిల్లలు విస్మరిస్తారు ఈ రకమైన అధర్మ వర్గంలో నేను వెళ్ళను నేను నేను నడుచుకుంటాను అనే దూరంలో మీరు నడుచుకుంటారు ఆర్థికపరమైన విషయాల్లో కానివ్వండి ఇతరత్ల వ్యాపారపరమైన విషయాల్లో కానివ్వండి కలుసుబాటు చాలా బాగుంటుంది కార్యాలయంలో కూడా మీదే ఆధిపత్యమైనటువంటి స్థానం అవుతుంది మీ గుడ్ విల్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు పక్కవాళ్ళు ప్రయోజనం పొందుతారు ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఐదు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టములికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములికా పొగ పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోషని వారణ శూన్నంతో స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల ఈశ్వరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులకు రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్ల జిల్లేడి ఒత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వైష్ణవ వైష్ణవదేవుడికి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుబోత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శరీరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగర యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపడ్డ కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపడడం కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబనులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను ఐటెక్ కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేతికొచ్చిన అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకోవడంలో పూర్తిగా మీరు సఫలం కాలేరు కొంతవరకు మాత్రమే అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను చాలా తీవ్రంగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటారు సామాజ సమాజంలో ఎదురవుతున్నటువంటి సంఘటనలు సమాజం పోతున్నటువంటి తీరు ఆ రకమైన తెన్నులు మీకు మానసికమైన వేదన కారణమవుతాయి డైరెక్ట్గా మీకు సంబంధం లేకపోయినా సమాజంలో జరుగుతున్న విషయాల యొక్క ప్రభావం మీ మనసు మీద పడుతుంది మీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది ఎక్కడ మానవీయ కోణాలు లేవని అన్నీ కూడా కమర్షియల్ కాంట్రాక్ట్స్ తప్ప మనుషులకి మనుషులకి మధ్య ఏ రకమైనటువంటి ప్రేమలు లేవనే విషయాన్ని గ్రహించి ఎంతగానో బాధపడతారు ప్రతి విషయంలో కూడాను డబ్బులే ప్రధానమైనటువంటి పాత్ర వహించడం మానవతా విలువలకి ఏమాత్రం విలువ లేకపోవటం మీ మానసిక వేదన కారణం అవుతుంది మీ ద్వారా ప్రయోజన పొందిన వ్యక్తులు కూడా ఏదైనా సహాయం చేయాలంటే లంచాలు తీసుకొని సహాయం చేయటం మీ మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది నలుగురితో పాటు నారాయణ పదమూలతో పాటు గోవింద అన్నట్టుగా మీ మీద కూడా కొన్ని ఆరోపణలు వస్తాయి భూములు ఆక్రమించుకున్నారని రౌడీతం చేశారని భూములన్నిటి కూడాను కొల్లగొట్టడానికి మీరు ప్రయత్నాలు చేశారని ఇలాంటి ఆరోపణలు మీడియా పరంగా వచ్చే పరిస్థితి గోచరిస్తుంది అయినప్పటికీ కూడాను మీరేమాత్రం మాత్రం చరిత్ర మనకున్న పలుకుబడి వల్ల ఎవరు ఎన్ని విధాలుగా ఛానల్స్ చూపించుకున్నా పత్రికల్లో రాసినా నాకేమీ కాదు అనేటువంటి ధైర్యంతో ఉంటారు పది మంది దుర్మార్గంగానే బతుకుతున్నారు కనుక నేను కూడా వాడ పద్ధతిలోనే వెళ్తాను నాకున్నటువంటి బలాన్ని బలగాన్ని ఉపయోగించి దౌర్జన్యంగా దౌర్జన్యంగానైనా సరే డబ్బులు సంపాదిస్తాను భూములు సంపాదిస్తాను ఆస్తులు సంపాదిస్తాను పవర్ సంపాదిస్తాను అనే ధోరణిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడాను కులం కార్డును ఉపయోగించి ప్రతి వాళ్ళని కూడా భయప్రాంతలు చేయగలుగుతారు మీలో వచ్చినటువంటి మార్పు చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది క్రమశిక్షణ అయితే ఉన్న జీవితంలో పది మందిని కలుపుకొని వెళ్ళి నిజాయితీగా ఉండే మీరు ఈ రకమైనటువంటి అక్రమ సంపాదనకు పాల్పడటం దుర్మార్గమైనటువంటి పనులు చేయటం ఇబ్బందికరమైనటువంటి పనులు చేయటం ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారా లేదా నిజంగా మీరేనా చేస్తుంది అనేటువంటి భావన బాధ చాలామందిలో కలుగుతుంది అయితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇతరుల మెప్పు కోసం మీరు అమాయకుల్ని మంచివాళ్ళని విమర్శించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలలో సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీరు అనుకున్న మంచి సంబంధాన్ని ఏదో విధంగా కుదుర్చుకోగలుగుతారు అందులో ఏమీ ఇబ్బంది లేదు సంతాన సంబంధాల విషయాలు కూడాను పురోగతి సంతృప్తికరంగానే ఉంటుంది కొన్ని విషయాలు మీరు దృష్టికి తీసుకురాకుండా వాళ్ళ వరకు వాళ్లే నిర్ణయించుకోవటం అనేది జరుగుతుంది అయినప్పటికీ కూడాను ఎక్కడ కూడా పరిస్థితులు అదుపు తప్పకుండా మీ చేతుల్లో ఉండే విధంగా అన్నిటికీ కూడాను సమగ్రంగా పర్యవేక్షించగలుగుతారు ఈ సింహరాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములికా పొగ పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోషని వారణ శూన్లతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతో పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకతది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడి వత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపుతోటి దీపారాధన చేస్తే ఇంటో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి యాగాది కతువులు చేయలేరు అది అందరి వలన సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్ట కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్ట కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను కాలం అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబల్యూ డబ్ల్యూ డాట్ ఈ పూజా స్టోర్ డాట్ కామ్లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ గందరాజోది వారం మిశ్ర వద్ద భోజనాలు మీ మీద వచ్చినటువంటి ఆరోపణలకి మీ మీద వచ్చినటువంటి అభియోగాలకి సరిగైన సమాధానం చెప్తారు ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అన్యాయంగా సంపాదించకుండా చట్టబద్ధంగా వెళ్ళిన మీ మీద అనవసరమైన నిందలు ప్రత్యర్థులు వేయటం అనేది జరుగుతుంది మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సిన పరిస్థితి మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది విదేశీయాల సంబంధమైనటువంటి విద్యా సంబంధమైన విషయాలు ఐఐటికి సంబంధించిన విషయాలు మెడికల్ సీట్కి సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి సంతానం యొక్క పురోగతి కూడా చాలా బాగుంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మరిన్ని అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి కొంతమంది వ్యక్తులను నమ్మి జీవితంలోకి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళతోటి జీవితాన్ని గడపాలనుకున్న మీ యొక్క మానసికమైన ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని భొంగపరుస్తూ ఎదుటి వాళ్ళు మోసం చేయటం వేరే పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుంది దాంతో మీకు ప్రేమ పెళ్ళడం మీద ఓ రకమైనటువంటి వ్యతిరేకమైన భావం కలిగి మానసిక విరక్తి పుట్టి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది కొంతమంది విషయంలో జరుగుతుంది అందరి విషయంలో మాత్రం కాదు ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు విద్యార్థులకు చదువుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి విదేశాలు వెళ్తారు యూరోప్ కంట్రీస్లో ఆహ్వానం వస్తుంది అక్కడ కూడా మీకు విద్యాలయాల సీటు వచ్చే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది ఏది ఏమైనా మనం చదువుకొని మంచి ఉద్యోగ సంపాదించి కుటుంబానికి అండగా ఉండాలనే పద్ధతులు మీరు ఆలోచిస్తారు ఎక్కడ కూడాను దురల వాట లోన కూడా క్రమశిక్షణ జీవితాన్ని గడుపుతారు దానికి తగిన విధంగానే మీకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు దొంగ స్వామిజీల్ని దొంగభావాలని దొంగ గురువుల్ని నమ్మి తీవ్రంగా నష్టపోతారు ప్రతిష్టలు కూడా దెబ్బతిట్టాయి ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు చెప్పినా కానీ ఏదైనా చెప్పినా కానీ దాని వెంటనే మీరు అనుసరించడం దాన్ని ఆచరణలో పెట్టడం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీకు నష్టం కలిగే అవకాశం ఉంది ప్రతి విషయంలో కూడాను ఆచితూచి వ్యవహరించి విషయ వ్యవహారాలు సంపూర్ణంగా తెలుసుకొని ఎదుటివాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు గమనించి ఆ మార్గంలో నడుచుకోవడం చెప్పదగిన విషయం ఈ రాశిలో జన్మించిన వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్టద్య ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములుక గులతోటి పొగవేయటం నాగచంద్రాన్ని ధరించడం సర్పదోష నివారణ శూన్యంతో స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతో పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి అది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడు వత్తులు వినాయక స్వామి లక్ష్మీ లక్ష్మీతావర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవదేవుళ్ళకి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పశుపుత దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచిరాస్తు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగర యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడ కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది పెద్దవాళ్ళు అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలతోటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోగలుగుతారు అదేవిధంగా ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడైతే ఉందో ఆ రకమైన వాతావరణంలో అడుగు పెట్టడానికి మీరు ఇష్టపడరు ప్రయోజనాల ప్రాతిపదికగా ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికగా ఆర్థిక ప్రయోజనాలు ప్రాతిపదికగా ఈ కార్యక్రమం కూడా చేరు మీకు నచ్చిన పని అదేవిధంగా ధర్మ మార్గంలోనూ న్యాయ మార్గంలోనూ సంపాదించుకోవాలని చెప్పని ఆశిస్తారు తప్ప వేరే విధంగా మీరు ప్రయత్నాలు అవి చేయరు మీ యొక్క మంచితనానికి మీకున్న గుడ్విల్కి తగినటువంటి ఫలితం లభిస్తుంది నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు ప్రతి విషయంలో కూడాను ఆర్థికపరణ పరిస్థితులే ఎక్కువగా ప్రభావం చూపుతాం కుల వర్గ ప్రాథకీ ద్వేషాలే ఆ విషయాలే ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండటం మీ మానసిక వేదనకు కారణమవుతుంది ఏది ఏమైనా మానవులుగా మన పవిత్రం మనం చేయాలని చెప్పని మీరు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు అందులో సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి భర్త వల్ల జీవిత భాగస్వామ్యం వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది అనవసరంగా భర్త చేసుకోవటం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో తిట్టడం వీసా పాస్పోర్ట్ అనేది దాచిపెట్టడం పుట్టి నుంచి డబ్బు దమ్మనమని మిమ్మల్ని వేధించడం మీ మానసిక వేదన కాడబోతుంది ఈ సంస్థ నాకొద్దు నేను ఈ వ్యక్తితో సహజీవనం చేయలేను నా వల్ల కాదు అనే విధంగా మీరు ప్రవర్తించడం అనేది జరుగుతుంది తట్టుకోలేని పరిస్థితిలో మీరు మీ తల్లిదండ్రులను ఆశ్రయించి ఈ యొక్క సమస్యకి పరిష్కార మార్గం కనుగోలాలని ఆలోచిస్తారు శాశ్వతంగా విడిపోవాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనుకాడరు మీరు పడ్డటువంటి హింస ఏదైతే ఉందో దానికి రెట్టింపు చేయాలని చెప్పని ఆలోచిస్తారు ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది సుమ అందరికీ మాత్రం కాదు ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకి విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు విదేశాల్లో ఉన్నవారికి మంచి ఉద్యోగం లభించడం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో గైనిక్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి సంభవించే పరిస్థితిగా గోచరిస్తుంది పిల్లల విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు మీరు ఏదైనా మాట చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాట వినకుండా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండండి మీ గౌరవం తగ్గించుకోండి ప్రతి విషయంలో జోక్యం చేసుకొని మీ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు మీరు మాకు సలహాలు చెప్పాల్సిన అవసరం లేదు మీతో మీతో సలహాలు చెప్పించుకోవాల్సిన పరిస్థితులు మేము లేము మేము పెద్దవాళ్ళవయ్యాం అనేటువంటి మాటలు వాళ్ళ నుంచి వినిపిస్తాయి ఇది కూడా కొంతమంది విషయంలోనే జరుగుతుంది ఇలాంటి పరిస్థితుల్ని జాగ్రత్తగా ఆకండిపు చేసుకొని సమస్యలను ఒక దారికి తీసుకురావడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు అందులో మీరు విజయం సాధించగలుగుతారు వైద్య సంబంధమైన విషయాలు మెడికల్ సీటు ఐఐటి అదేవిధంగా పోటీ పరీక్షల్లో పాల్గొనడం అందులో విజయం సాధించడం రాజకీయ పదవి కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా గోచరిస్తున్నాయి అందులో ఏమీ సందేహం లేదు నూతనమైన వ్యాపారం ప్రారంభించాలని చెప్పని ఈ రాశిలో జన్మించిన వారు భావిస్తారు అది మంచి ఫలితాలు ఇచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది చక్కగా సరిగైన ముహూర్తంలో వ్యాపారాన్ని ప్రారంభించి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీరు నిర్ణయం తీసుకొని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రారంభంలోనే శుభ సూచికాలుగా మీకు అనిపిస్తాయి ఈ తులారాశిలో జన్మించిన వారికి మెనూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్ళండి సానుకూల ఫలితాలు సప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టములిగా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములిక గుగ్గిలతోటి పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోషని నివారణ సూర్యులతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతో పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తల ఈసరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నిండుతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులకు రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి లేడు ఒత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంటో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎక్కర యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్ట కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబనులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం వార అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా మీ పొందవచ్చు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం సంకటమైన పరిస్థితి గోచరిస్తుంది మీ తోటి వాళ్ళ ఎదుగుదల మీ మానసిక వేదల కారణమవుతుంది మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం వాళ్ళలాగా మనం ఎందుకు స్థాయి సాధించలేకపోతున్నాం అనేటువంటి బాధ కలుగుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఎదుటివారితో పోల్చుకోవటం అనేది సరిగైన పద్ధతి కాదు మీరేమిటో మీ పద్ధతి ఏమిటో మీరు సాధించిన అభివృద్ధి ఏమిటో ఒక్కసారి ఆలోచించుకోండి మీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు వరకు మీరు సాధించినటువంటి విజయాలు ఎన్నో ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోండి ఆనాటికంటే ఈనాడు ఎంత బాగున్నామో ఎంత అభివృద్ధి సాధించామో అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు భగవంతుడు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికీ మీరు మర్చిపోవద్దు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఇరవై నాలుగు గంటల సరిపడి మీరు ఒక స్థాయికి వచ్చారు మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకోండి మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి ఇతరులకు లేవు వాళ్ళ దగ్గర మీకంటే ఎక్కువ డబ్బులు ఉండొచ్చు కానీ మీకు ప్రఖ్యాతి ఉంది పేరుంది అది భగవంతునిచ్చిన వరం దాన్ని మీరు దక్కించుకోవాలి అనవసర వ్యక్తులతో పోటీ పెట్టుకొని మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు సంతాసంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి ఉద్యోగ ఫలితాలు ఫలిస్తాయి నిరుద్యోగులైన విద్యావతులకి అనుకూలంగా ఉంది విద్యార్థుల విద్యార్థులకి యూరోప్ ఖండం వెళ్ళటానికి అమెరికా వెళ్ళటానికి అవకాశాలు కలిసి వస్తాయి మెడికల్ సీట్ వస్తుంది ఐఐటి సీట్ వస్తుంది ఏ రకమైన ఇబ్బంది లేదు అయితే ఏలినర్సని నడుస్తున్నటువంటి కారణం చేత ఉర్సికి వారికి వారికి ఏలినర్సని నడుస్తున్న కారణం చేత వృషిక రాశి వారికి ధనసు రాశి వారికి మకర రాశి వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని కలిగేటట్టు పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది ఈ విషయంలో నిర్మోహమాటంగా చెప్తున్నాను మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశ్వతి హోమం చేయించాలి అందువల్ల మీరు మీ కుటుంబం మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఒకటి ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం గుగ్గిలంతో పొగ పొగవేయటం నాగచంద్రురాన్ని ధరించడం సర్పదోషని వార సూర్యులతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి అది ఇప్పుడు చెప్పినటువంటి ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడు వత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తావర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమోనారాయణ వత్తులు వైష్ణవ దేవుళ్ళకి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పశుపుతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది స్థిరచరాస్తులకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగర ఏగాది ఖర్చులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపడ్డ కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపడ కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబనులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి మీకు సంబంధం లేని విషయాల్లో మీ పేరు వినపడటం మీ మానసిక వేదన అవుతుంది మీకేమాత్రం సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని మీరుగా రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది శత్రువులు పడిన పన్నాగం ఏదైతే ఉందో దాన్ని విచ్ఛిన్నం చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తగిన విధంగా బుద్ధి చెప్పగలుగుతారు సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి వాళ్ళకి చదువు కానివ్వండి చదువుపరంగా వాళ్ళకి వచ్చే అవకాశాలు కానివ్వండి అన్నీ కూడా మీ మానసికమైన సంతోషానికి కారణమవుతాయి జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అంతేకాకుండా వ్యాపార సంబంధాల విషయాల్లో కూడాను మీరు చేసినటువంటి కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈరోజు ఈ వారం మీరు సంపూర్ణమైనటువంటి కొన్ని మంచి ఫలితాలని పొందగలిగే పరిస్థితి గోచరిస్తుంది విదేశాల సంబంధాల విషయాలు విద్యా సంబంధాల విషయాలు మెడికల్ సిటీ సంబంధ విషయాలు గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతి విషయంలో కూడాను పోటీని ఎదుర్కొంటూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంది అదేవిధంగా టెక్నికల్ ఫీల్డ్స్ ఉన్న కూడాను చాలా అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషం కలుగుతుంది అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడాను ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషం కలుగుతుంది లాభాలు కొన్ని కలదూడగలుగుతారు వ్యవసాయ రంగంలో ఉన్న వారికి మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి కఠినమైనటువంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది కనుక మనోధైర్యంతో ఉంటామనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యా సంబంధాల విషయాలే కాకుండా ఉద్యోగ సంబంధాల విషయాలు మీరు ఎగ్జిక్యూటివ్గా ఉన్నటువంటి పోస్టుల్లో మీకు ఉన్నటువంటి పరపతి ఇవన్నీ కూడా అన్ని విధాలుగా కూడాను మీ స్థాయిని పెంచే విధంగా గోచరిస్తుంది మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఏం చేయడానికైనా సిద్ధపడతారు అలాగే ఎదుటి వాళ్ళను కూడా అలాంటి నిజాయితీని కమిట్మెంట్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మీ అంచనాలకు తగినట్టుగా వాళ్ళు నడుచుకోకపోవటం వాళ్ళ కమిట్మెంట్ లోపాలు ఉండటం వాళ్ళు నమ్మక ద్రోహానికి పాల్పడటం ఇవన్నీ కూడా మీ మానసిక భేదలు కారణమవుతాయి కొంతమంది వ్యక్తుల్ని దూరంగా ఉంచాలని చెప్పి నిర్ణయించుకుంటారు పెద్దలు చెప్పిన మాట విని సక్రమైన మార్గంలో మనం అభివృద్ధి సాధిద్దామని చెప్పని యోచిస్తారు ఆ కోణంలో మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారం మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది సంతాన సంబంధమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి మంచి వాతావరణం ఏర్పడుతుంది అయితే వాళ్ళ ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన స్థితి గోచరిస్తుంది ఈ ధనసరాశి వారికి ఏ నినాడు సరే నడుస్తుంది ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలో ఆచితూచి నడవటం వల్ల మీకే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనవసరమైన విషయాల్లో మీరు తలదూర్చవద్దు మీకు ఇబ్బంది కలిగించే ఏ అంశమైనా సరే దాన్ని దూరంగా ఉంచండి మీరు అనవసరమైన రిస్క్ చేయటం మాత్రం చెప్పదగిన సూచన కాదు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ టూ వీలర్ డ్రైవింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు మీ వరకు మీరు ప్రశాంతంగా ఉన్నంతలో మీకు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోండి మానసికమైన సమతృద్ధి కలిగే విధంగా కొన్ని సంఘటనలు ఈ వారం జరుగుతాయి ఈ ధనసు జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట దగ్గర మూడు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములికా పొగ పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోష నివారణ శూన్లతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతో పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల ఈశ్వరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకతది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడు వత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామివారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపుత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపోతులతోటి దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచిరాస్తు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్ యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్ తరాల వాళ్ళు బాగుపడ కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఏలినాడు శని నడుస్తున్నప్పుడు కూడాను అనుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు విద్యారంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు బ్రహ్మాండమైన ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి కానీ అందుకు తగినటువంటి ధరలు లేకపోవటం వల్ల వాటి గురించి కొంత ఆలోచించవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఊళ్ళోనే చదువుకొని కుటుంబానికి అండగా ఉండాలని చెప్పని భావిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకునే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి ఏదైనా సరి చేత అదే కోణంలో ఆరోగ్యపరమైన విషయాలు మోకాళ్ళ నొప్పులు వెన్ను నొప్పి జుట్టు రాలిపోవటం ఇలాంటివి జరిగే పరిస్థితిగా గోచరిస్తుంది వీటి విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైన విషయాల్లో కొంత పురోగతి వారాంతంలో సంపాదించగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో మీరు చేసినటువంటి నూతనమైన మార్పులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది వివాదాస్పదమైన వ్యక్తులు మిమ్మల్ని వివాదాలకు రావడానికి ప్రయత్నాలు చేసినా అలాంటి వాటికి మీరు దూరంగా ఉంటారు రాజమార్గంలో వెళ్ళి నిజాయితీగా రూపాయి సంపాదించుకుంటాను కానీ మీలాగా అడ్డదాలు దొక్కి నేను పది రూపాయలు సంపాదించాలని ఆశలు అవకు లేదు అంత అవసరం కూడా నాకు లేదు అని స్పష్టంగా చెప్తారు మీ నిజాయితీ ఏదైతే ఉందో మీ ముక్కుసూటితనం ఏదైతే ఉందో అది నిజంగా ప్రశంస అది నిజంగా ప్రశంసించాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని ఒక నేరంగా పరిణమిస్తారు చాలామంది దానికి ముఖ్యమైన రాజకీయ నాయకుల మద్దతు కూడా ఉంటుంది అధికారుల మద్దతు కూడా ఉంటుంది మీరు మంచి చేస్తే అది తప్పు అలా చేయకూడదు మంచి స్టిక్ట్గా ఉండకూడదు లంచాలు తీసుకోకుండా అనేది చాలా తప్పైన సంగతి మీరు లంచాలు తీసుకోవలసిందే తీసుకోండి తినండి పని చేసి పెట్టండి ఈ రకమైన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీరు విసిగిపోయి కొంతకాలం ఉద్యోగానికి లీవ్ పెడదామని చెప్పి ఆలోచిస్తారు అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఆటోవిక సామ్రాజ్యంలో ఉన్నావా ఈ నియంత్ర రాజ్యంలో ఉన్నావా అనేటువంటి బాధ మీకు అనిపిస్తుంది వచ్చి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఎక్కడ నా వ్యక్తిత్వంలో లోపం లేదని చెప్పని నిర్ణయించుకున్న తర్వాత ఏ పనైనా మీరు చేయగలుగుతారు దొంగ స్వామీజీని భావాలని దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది జాగ్రత్త పేర్లు మార్చుకున్నంత మాత్రాన రాతలు మారో రాళ్ళు పెట్టుకున్న మాత్రాన రాతల మారో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి విషయంలో కూడాను ఆ పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సంకల్పిస్తాడో అదే జరుగుతుంది కానీ మరో విధంగా జరగదు ఆ ఈశ్వరస్య మనకు అనుకూలంగా ఉండటం కోసం అనేక రకాలుగా మనం కార్యక్రమాలు చేసుకోవచ్చు స్వామివారి అనుగ్రహం పొందవచ్చు అది సరి అయిన మార్గం వేదాలు చెప్పిన మార్గం పిల్లలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే రుద్రతనయ అనేటువంటి మంత్రంతో పరమేశ్వరుడికి నూట ఒక్కసార్లు అభిషేకం చేస్తే సానుకూలమైన ఫలితాలు వచ్చి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి వృద్ధ అనే మంత్రానికి అంత శక్తి ఉందనే విషయాన్ని మీరు గ్రహించండి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పరమీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టమూలికా పొగ పొగవేయటం నాగచంద్రురాన్ని ధరించడం సర్పదోషిన నివారణ అసూలతోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకు తోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల వేరు పొడి కలుస్తుంది తెల్ల వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకతది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్లజిల్లేడి వత్తులు వినాయక స్వామి వారికి లక్ష్మీ తాపర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ ఒత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపుతోటి దీపారాధన చేస్తే ఇంటో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచిరాసుకు సంబంధించిన ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కరు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగర యాగాది కతువులు చేయలేరు అది అందరి వలన సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్ట కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపట్ట కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబనులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి వారం అనుకూలంగా ఉంది ఆర్థికపరమైన విషయాలు ఏదో విధంగా లాభిస్తాయి రాజకీయపరమైన పరపతి పెరుగుతుంది మీరు చేసే ఇసుక ఇటుగా వ్యాపారాలు బాగుంటాయి ఇనుము వ్యాపారం కూడా బాగుంటుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడాను అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉన్న ఫైల్ ఏదైతే ఉందో అది ఈ వారం క్లియర్ అవుతుంది అనుకూలమైనటువంటి ఆర్డర్స్ మీ చేతికి అందడం అనేది జరుగుతుంది ఇందులో ఏ రకమైనటువంటి సంశయం లేదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అదేవిధంగా పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి కాలం అనుకూలంగా ఉంది శని ఏకాదశంలో ఉండటం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ప్రతి విషయంలో కూడాను ఇంతో లాభం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఆరు సంవత్సరాల పాటు మిమ్మల్ని రక్షించే విధంగా గరగతులు గోచరిస్తున్నాయి విద్యా సంబంధమైన విషయాల్లో విజయవంతమైన ఫలితాలు సాధించగలుగుతారు మెడికల్ సీట్ వస్తుంది ఐఐటి సీట్ వస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు వస్తుంది ఉద్యోగ సంబంధాన్ని ప్రయత్నాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వారం ఉద్యోగం ఉంది వచ్చే వారం ఉద్యోగం ఉంటుందా ఉండదా ఈ ప్రాజెక్ట్ అయిపో వచ్చింది ఏమిటి పరిస్థితి అని ఆలోచిస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి స్థిరమైన ఉద్యోగం లభించే పరిస్థితి గోచరిస్తుంది దూర ప్రాంతాల నుండి సొంత దేశానికి రావాల్సిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అలాంటి పరిస్థితులు కావు మీరు క్షేమంగానే ఉండగలుగుతారు ఆధ్యాత్మిక విషయాలు మీకు బాగా లాభిస్తాయి మీరు నమ్మించిన మీరు నమ్మినటువంటి భగవంతుడు మీ మర ఆలకిస్తాడు ప్రతి విషయంలో కూడా భగవంతుని మీద భారం వేసి నడుచుకుంటారు సంతాన సంబంధమైన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి వాళ్ళ చదువు విషయంలో కానివ్వండి క్రమశిక్షణ కానివ్వండి అన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంది విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి ఉద్యోగ సంబంధాల విషయాలు కానివ్వండి ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్న వాళ్ళు కానివ్వండి అన్ని సానుకూల భర్తాలే గోచరిస్తున్నాయి చాలామందికి మీరంటే ప్రేమ అని చెప్పని మీరు భావిస్తారు అది పొరపాటు అభిప్రాయం చాలామంది కూడాను మీరు సంపాదిస్తున్నటువంటి డబ్బుల మీదనే ప్రేమ తప్ప మీ మీద కాదు అనే విషయాన్ని మీరు గ్రహించండి అదేవిధంగా మాట తప్పిన మనుషులు మనసు ఇచ్చిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాడు ద్రోహం చేయటం డబ్బుల కోసం ఆశపడి వేరే సంబంధం చేసుకోవటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడకూడదు చెప్పి మీరు అనుకున్న ఫలితాలు మాత్రం వ్యతిరేకంగా ఉంటాయి వాటిని వదిలించుకోవాలని చెప్పని మీరు ప్రయత్నం చేసి ఆ విషయంలో విజయవంతమైన ఫలితాలను సాధించుకోగలుగుతారు వాళ్ళ యొక్క దరిద్రం అనేది జీవితంలో వాళ్ళ మోహం చూడకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది అందరి విషయంలో మాత్రం కాదు అదేవిధంగా కొంతమంది విషయంలో జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఎక్కువ అవుతాయి ఈగో ఎక్కువ అవుతుంది ఏ విధంగా ఉన్నా మంచిగా ఉన్నా కానీ ఏదో రకమైనటువంటి చిన్న చిన్న వంకలు పెట్టి ఇబ్బంది పెట్టడం దారుణంగా బాధ పెట్టడం ఇవన్నీ కూడా మీరు చూసి భరించలేక ఒక నిర్ణయం తీసుకుంటారు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు చట్టపరంగా విడిపోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు మీ స్థాయిని మీ స్థానాన్ని మీరు దక్కించుకోవాలని చూస్తారు అయితే పిల్ల కానీ పిల్లవాడి విషయంలో కానీ గేమ్ చేయాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో కొంత సందిగ్ధత ఏర్పడుతుంది మీ బంధుమిత్రులు మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మీకు అండగా ఉండమనే జరుగుతుంది ఇది కొంతమంది విషయంలోనే సంప్రాప్తిస్తుంది అందరికీ కాదు అదేవిధంగా వివాహ శుభకార్యాల విషయాలు పునర్వివాహ సంబంధాల విషయాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగానే గోచరిస్తుంది ఇవన్నీ ముడిపడతాయి ఘనంగా వివాహం చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ రాశిలో జన్మించిన వారికి నూటికి తొంభై మందికి అనుకూలంగా ఉంది పది మందికి మాత్రం అనుకూలంగా లేదు పది పర్సెంట్కి మాత్రం అనుకూలంగా లేదు మిగిలిన అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి సాధించగలుగుతారు మీ మనోధైర్యంతో మీరు సాధించిన విషయ విజయాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి ఏ కోచింగ్కు లేకుండా మీరు సాధించిన విజయం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నవ్విన వాళ్ళ ముందు కాలుదారి పడకుండగా నవ్విన వాళ్ళ ముందు లేచి నిలబడి మీ శక్తిని నిరూపించుకోగలుగుతారు అందులో ఎలాంటి సందేహం లేదు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి వారాంతంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి బ్యాంకు రుణాలు లభిస్తాయి మీకు రావాల్సిన ధర చేతికింది అయితే కొంతమంది విషయంలో మాత్రం మీరు కష్టపడి సంపాదించి కొనుక్కున్నటువంటి ఒక స్థలంలో వేరే వాళ్ళు ఇల్లు కట్టడం వివాదాస్పదంగా మారుతుంది ఆ వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలని చెప్పని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఆ విషయాల గురించి ఈ వారం ఎక్కువగా కేంద్రీకరిస్తారు ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట దక్క ఎనిమిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములుక గులంతో పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోసుని తోటి స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుమతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్లయీస్సరి వేరు పొడి కలుస్తుంది తల ఈసరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులోకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకత అది ఇప్పుడు చెప్పినటువంటి ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి తెల్ల జిల్లేడు ఒత్తులు వినాయక స్వామి వారికి తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు దేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామి వారికి గంగసుదూరం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచిరాస్తు సంబంధించిన ఈ ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి కలుసుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎక్కడ యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్తు వాడు బాగుపట్ట కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలే నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా మీనరా వారికి దశమంలో ఉన్నటువంటి సరిగ్గా కాలం చేత వృత్తి ఉద్యోగాల పరంగా కొంత వర్క్ అనేది దొరుకుతుంది ఖాళీగా కూర్చోకుండా పని దొరుకుతుంది తద్వారా కొంత ఆదాయం అనేది వస్తుంది మీ మాటలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పేది మీ ఆలోచన విధానాన్ని మీ సహోదర వర్గం కానీ సహోదరి వర్గం కానీ స్నేహితులు కానీ ఇష్టపడరు అంగీకరిస్తారు అందరినీ దూరంగా పెట్టి అన్నీ మీరై కొన్ని కార్యక్రమాలు చేసుకొని వాటిని విజయవంతమైన ఫలితాలు పొంది సానుకూల వాతావరణంలో మీరు నిలబడగలుగుతారు మిమ్మల్ని విమర్శ మిమ్మల్ని నిష్కారణంగా విమర్శించిన వాళ్ళకి తగిన గుణపాఠ చెప్పగలుగుతారు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు వహించండి ప్రతిష్ట కోసం పాకులాడవద్దు సహాయం చేయనటువంటి రాజకీయ నాయకుల చుట్టూ తిరగద్దు వదిలేసేయండి వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు గోడకేసినటువంటి సున్న వాళ్ళ వాళ్ళ కోసం ఖర్చు పెట్టిన డబ్బులు గోడకేసిన సున్న లాంటివని చెప్పని భావించండి అంతే మానసిక స్థైర్యంతో ఉండండి మానసిక ధైర్యంతో ఉండండి అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యవసాయ రంగంలో ఉన్న కూడాను ప్రస్తుతం ఇబ్బందికరమైన కాలం నడుస్తున్నప్పటికీ అతి త్వరలో మీకు మంచి రోజులు కూడా రాబోతున్నాయి మీరు ధైర్యంగా ఉండండి ఏమీ కాదు ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకుంటాయి మీకు అండగా నిలుస్తాయి ఆ విషయంలో మీరు ధైర్యంగా ఉండండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా వివాహ సంబంధమైన విషయాలు శుభకార్యాల సంబంధ విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి పునర్వివాహ సంబంధమైన విషయాల్లో కూడాను సానుకూలమైన ఫలితాలు సంపాదించి సానుకూలమైనటువంటి ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు పెళ్లిగానే మగ పొల విషయంలో కూడా ఈ వారం మంచి ఫలితాలు ఉన్నాయి వాళ్ళకు కూడా సంబంధం కుదురుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకి చక్కగా మంచి ఉద్యోగం లభిస్తుంది ఏమీ మీరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట దక్క రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలిగా తయలంతో దీపారాధన చేయటం దైవికం అష్టములిక పొగ పొగవేయటం నాగచందూరాన్ని ధరించడం సర్పదోష నివారణ శూన్యంతో స్నానం చేయటం మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుక్కతోటి పూజలు జరిపించడం అదేవిధంగా సుమంగళి పసుపుని ఉపయోగించి అమ్మవారికి అభిషేకం చేయటం చాలా మంచిది ఈ సుమంగళి పసుపులో తెల్ల ఈశ్వరి వేరు పొడి కలుస్తుంది తల ఈసరి వేరుని తీసుకొచ్చి దాన్ని ఎండలో ఎండబెట్టి చూర్ణం చేసి పసుపులో వేస్తే అది సుమంగళి పసుపు అని చెప్పి అంటారు దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి విశిష్టమైనటువంటి పసుపుగా దానికి ప్రఖ్యాతి ఉంది ఆ పసుపుతోటి లింగార్చన కూడా చేయొచ్చు అభిషేకం కూడా చేయొచ్చు పసుపు నీళ్ళతోటి పరమేశ్వరుడికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పిల్లలు అన్ని రంగాల్లో వృద్ధులకుకి రాగలుగుతారు దానికి ఉన్నటువంటి ప్రత్యేకతది ఇప్పుడు చెప్పినటువంటి పూజా ద్రవ్యాలు కూడాను అతి పవిత్రమైనవి మీకు ప్రతి విషయంలో కూడాను ఉపయోగపడేవి లేడు ఒత్తులు వినాయక స్వామివారికి తామర వత్తులు లక్ష్మీదేవికి అదేవిధంగా ఓం నమ శివాయి వత్తులు శివుడికి ఓం నమో నారాయణ వత్తులు వైష్ణవదేవుళ్ళకి హనుమాన్ వత్తులు ఆంజనేయ స్వామివారికి వారికి గంగసూదూరం ఆంజనేయ వారికి ప్రీతికరమైంది అదేవిధంగా ఎరుపు ఒత్తులు పసుపు ఒత్తులు అమ్మవారి దగ్గర వెలిగించడం ఎరుపు ఒత్తులు వెలిగిస్తే భర్తకి మంచి ప్రాధాన్యత వస్తుంది అభివృద్ధిలోకి రావటం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే పోతాయి పసుపు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో ఆర్థికంగా కలుసుబాటు అనేటువంటి కలు కలుగుతుంది శిరచరాస్తు సంబంధించిన ఈ ఇబ్బందులు పోయి ఆర్థికపరమైనటువంటి ఖర్చుబాటు తప్పకుండా లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి కనుక ఒక్కొక్క దాన్ని విశిష్టత మనం తెలుసుకొని దాన్ని ఆచరించడం వల్ల మనం ఎంతగానో మేలు పొందగలుగుతాం ప్రతి ఒక్కళ్ళు కూడాను లక్షలు వేలు ఖర్చు పెట్టి ఎగ్ యాగాది కతువులు చేయలేరు అది అందరి వల్ల సాధ్యపడే పని కాదు ఇవన్నీ కూడాను మీ ఉపయోగం కోసం మీరు బాగుపట్టడం కోసం భవిష్యత్తు వాళ్ళు బాగుపడ కోసం మన మహనీయ మహర్షి బృందం మహాబునులు తపస్సు చేసినట్టు వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ఉపాయాలనే మీ ముందు నేను తెలియజేశాను